ఈ వాలంటీర్ల రూపంలో కానీ సచివాలయ ఉద్యోగాలు కానీ నిరుద్యోగ లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చరిత్రలో జరగలేదండి. ఒకేసారి లక్షల మందికి సుమారు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగి ఇవ్వటం చాలా సంతోషం అండి. అదేవిధంగా మన రాష్ట్రాన్ని ఒకే చోట అభివృద్ధి కాకుండా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక సదుద్దేశంతో మూడు రాజధానుల నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు. ఏదో రెండు మూడు గ్రామాల ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రం కావాలనే దురుద్దేశంతో దాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలని చెప్పేసి చాలా మంచి ఉద్దేశం అండి. బాగా చేశారు. అది ఎవరండి లోటు బడ్జెట్లో ఉందనేది రాష్ట్ర ఆదాయం కాదండి. ఆల్రెడీ గత ప్రభుత్వాల్లో దోచుకున్న వాళ్ళు దోచుకున్నారు అన్ని రకాలుగా. అందుకనే కదండి రివర్స్ టెండరింగ్ పెట్టి ఏదైతే లోతు బడ్జెట్లో ఉందో దాన్ని అన్నింటినీ రీమోడిఫై చేసి ఇప్పుడు లక్షల కోట్లకి వెళ్ళిన ప్రాజెక్టుని తగ్గించి ఇంకా మనకి గవర్నమెంట్కి చాలా వరకు సేవ్ చేస్తున్నారు. ఆయన రాష్ట్ర ఆదాయానికి సరిపడట్లుగానే ఈయన అన్ని పథకాలు సమానంగా తీస్తున్నారండి. అది మనకి అట్లా ఏమి ఉండదండి, సరిపోతుంది. 100% అండి. అసలు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు పోలిక ఉండదేమో బహుశా నా దృష్టిలో. చాలా అద్భుతంగా జరుగుతుందండి. ప్రజలు అవినీతికి అలవాటు పడిపోయారండి. దేనికైనా కానీ రికమెండేషన్లు చేయించుకోవటం, దేనికైనా కానీ లంచం పెట్టుకోవటం, ఈ అలవాటు అయిపోయి ఉంది. ఒక్కసారిగా మార్పు ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి కష్టంగానే ఉంటుంది. మనం అలవాటు పడిపోయి ఉన్న దాని మీద కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. అయినప్పటికీ కూడా నేను చెప్పాను కదండి, ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ప్రజల మనసులు మారిపోతాయి. ఆటోమేటిక్గా వీళ్ళ ఉద్దేశాలు మారిపోయి ఏదైనా నిజాయితీగా ఇప్పుడు ఉందండి వాలంటీర్లు ప్రతి ఒక్కరికి. ఎవరికైతే ఇప్పుడు అంతకుముందు లేదండి, కొత్తగా 3 లక్షలు 2 లక్షలు పెన్షన్లు ఇచ్చారు. కొత్తగా ఇచ్చారండి పెన్షన్లు. అంతకుముందు వీళ్ళకి ఇప్పుడు 64-65 ఏళ్ళు వయసు వచ్చినా కానీ 60 ఏళ్ళకే పెన్షన్ రావాలిగా, ఎందుకని రాలేదు? ఇప్పుడు ఎందుకని వచ్చింది? ఇదంతా కూడా కుట్రపూరిత రాజకీయాలండి. ఇప్పుడు మాత్రం అర్హుడైన ప్రతి ఒక్కడికి పెన్షన్లు వస్తాయి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి లోను వస్తుంది, ప్రతి సబ్సిడీ లోన్స్ వస్తాయి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందుతుందండి. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి వారి సమాచారం తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ, పెన్షన్లు ఏమని అమ్మఒడి అవని ఇంకోటి అవని ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతిదీ అందుతాయి. రేషన్ కార్డులు అవని అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతుందండి. ఎవరైతే అర్హులు కారో, ఎవరైతే ఇప్పుడు 100 ఎకరాలు లేకపోతే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు, రైతులు కూడా రేషన్లు తీసుకుంటున్నారు, ప్రతి గవర్నమెంట్ సబ్సిడీలు పొందుతున్నారు. అటువంటి వాళ్ళకి తీసేయటం కొంత బాధ అనిపించిన వాళ్ళకి అప్పటికి కూడాను ఇది మాత్రం మంచి పరిపాలన అండి. నేను ఒక ఆర్ఎంపి డాక్టర్ని అండి. ఈ తాగి వాళ్ళ చివరికి వాళ్ళ దుస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు అండి. బాగా ప్రత్యక్షంగా నేను చూస్తూ ఉన్నా వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ. ఇప్పుడు సహజంగా ఏ అలవాటు లేని వాళ్ళ పిల్లలు మంచిగా ఉన్నారండి. ఈ తాగుడికి బానిసైన వాళ్ళ పిల్లలు చాలా మెరిట్లుగా ఉన్నా కానీ ఈ తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల, ఇలా తాగుడు అలవాట్ల వలన పిల్లలు భవిష్యత్తు పూర్తిగా పాడైపోయి చాలా నాశనం అయిపోయారు. ఈ పథకం తీసుకురావటం వల్ల ఇదివరకు 100 మంది తాగితే ఇప్పుడు 20 మంది కూడా తాగటానికి కాస్త భయపడుతున్నారండి. చాలా వరకు తగ్గిపోయారండి. ఇది కూడా పూర్తిగా నిర్మూలించేస్తే చాలా బాగుపడిపోద్దండి రాష్ట్రం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు ప్రవేశపెట్టారో, నవరత్నాల్లో లేనివి కూడా చెప్పకుండా చెప్పి చేసే నాయకులు, చెప్పినా చేయని నాయకులను మనం చూసాం కానీ చెప్పకుండా కూడా ప్రజలకి ఈ సంక్షేమాన్ని అందించే గొప్ప నాయకుడిని మనం చూడలేదండి. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప నాయకుడండి ఈయన. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆ రోజు మనకు పరిపాలన అందించారో అంతకు మించి చక్కటి పరిపాలన ఆయన అందిస్తారండి. ఇక రానున్న 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా చెప్పలేమండి, కానీ గొప్ప పరిపాలన ఇచ్చే నాయకుడు ఈయనేనండి. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.